గతంలో మనం రామాయణం బాలకాండ 1 బాలకాండ 2 అనేటువంటి విభాగాలను చూసాం. అక్కడ విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రామ లక్ష్మణులు సంరక్షించినటువంటి విధానాన్ని వారు చూసాం. ఆ తర్వాత తదనంతరం జరిగేటువంటి కథలో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆ జరిగినటువంటి కథలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చో చూసి ఆ ప్రశ్నలకు సరిపోయే విధంగా మనం సమాధానాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బాలకాండ 3 అనేటువంటి భాగంలో రాధనటువంటి ప్రశ్నలు మనం చూస్తే, ఒకటి, సీతారాముల వివాహ వృత్తాంతాన్ని తెలపండి అని రావచ్చు, లేదా శ్రీరాముడు శివధనస్సును విరిచిన విధానాన్ని వివరించండి అని రావచ్చు. ఈ విధంగా ఈ రెండు ప్రశ్నలు వచ్చిన మనం ఒకే రకమైనటువంటి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనం చూసాం గత క్లాస్ లో సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు చేసినటువంటి యాగాన్ని రామ లక్ష్మణులు సంరక్షించడం జరిగింది. ఆ తర్వాత యాగం చేసిన సఫలమైన తెల్లారి విశ్వామిత్రుడి దగ్గరికి రామ లక్ష్మణులు వచ్చి వినయంగా నిల్చొని గురువుగారిని ఆజ్ఞాపించమన్నారు. ఇంకేం చేయదలుచుకో మీరు ఆజ్ఞాపించమంటే విశ్వామిత్రుడు వాళ్ళతోటి, రామ లక్ష్మణ దగ్గరలో ఒక మిథిలా నగరం అనేది ఉంది, ఆ మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి రాజు జనక మహారాజు, అతను ధార్మికుడైనటువంటి మహారాజు, అతను ఒక యాగాన్ని చేయడానికి సంకల్పించాడు. ఆ యాగాన్ని మనం దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, మనం పోదామని వాళ్ళని ఆజ్ఞాపించడం జరిగింది. ఆ గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు రాముడు లక్ష్మణుడు మరియు విశ్వామిత్రుడు బయలుదేరడం జరిగింది. వాళ్ళు నడక ప్రయత్నం చేస్తున్నారు, ఆ నడకతో పాటు కూడా మాటలు నడుస్తూ ఉన్నాయి. రాముడికి వచ్చినటువంటి అనేక సందేహాలను విశ్వామిత్రుని అడిగి తెలుసుకుంటున్నాడు రాముడు. గురుగారు అటువంటి విశ్వామిత్రుడు ఆ యొక్క రాముడికి అనేక విజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జిజ్ఞాసే జ్ఞానానికి మూలం. అక్కడ తెలివి కలవడినటువంటి శిష్యుడు, తెలివి కలిగినటువంటి గురువులు ఇద్దరు మాట్లాడుకుంటే జ్ఞానానికి కొదవ అనేదే లేదు. ఆ రకంగా గురువుగారు విశ్వామిత్రుడైనటువంటి గురువుగారు అనేక విషయాలు బోధిస్తున్నాడు రాముడు. నడుస్తూ నడుస్తూ శోనానది అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు విశ్రమించడం అనేది జరిగింది. ఇక్కడ విశ్రమించి మళ్ళీ తెల్లారి గంగానదిని వాళ్ళు దర్శించడం జరిగింది. ఈ గంగానదిని దర్శించినటువంటి సమయంలో ఈ గంగానది వృత్తాంతాన్ని అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పడం జరిగింది, పాతాళంలో బూడిద కుప్పలు ఏర్పడినటువంటి తమ పితృమైనటువంటి సగర కుప్పలకు ఉత్తమ గతులు సంకల్పించాడు భగీరథుడు. అందుకోసం ఆకాశంలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి వాళ్ళ బూడిద కుప్పలనైనా పాలించి వాళ్ళకు ఉత్తమ గతులు కల్పించాలనుకున్నాడు భగీరథుడు. దానికోసం ఆకాశంలో ఉన్నటువంటి పాతాళ గంగను మరి భూమికి తీసుకొని రావడం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి బ్రహ్మను మరియు శివుని ఒప్పించి అతి కష్టం మీద ఆకాశంలో ఉన్నటువంటి గంగను పాతాళంలోకి తీసుకురావడం అనేది జరిగింది. తద్వారా ఆ పితరులైనటువంటి సగర పుత్రులకు ఉత్తమ గతులు కల్పించడం జరిగింది. ఇక్కడ అందుకోసమే మనం బహిరథ ప్రయత్నం అనేటువంటి ఒక జాతీయాన్ని వాడతాం. ఎందుకంటే అతి కష్టమైనటువంటి పనిని కూడా కష్టమైనా కానీ ఆ పనిని సాధించే వరకు వదిలిపెట్టకుండా, అంటే పట్టుదల అనేటువంటి విషయాన్ని చెప్పడంలో మనం బహిరథ ప్రయత్నం అనే దాన్ని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గంగానది వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు రాముని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ముందుకు సాగగా ఇక్కడ గౌతమ ఆశ్రమాన్ని వీళ్ళు చూడడం జరుగుతుంది. అప్పుడు ఆ గౌతమ ఆశ్రమాన్ని చూసి రాముడు అదేమిటి అని ఆశ్చర్యంగా విశ్వామిత్రుడు అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు గౌతముని భార్య అహల్య, మరి గౌతముడు అహల్య ఆశ్రమంలో నివసించేటటువంటి వాళ్ళు, అయితే అహల్య ఒకరోజు అపరాధం చేసిందనేటువంటి ఒక భావనతో ఆ యొక్క అహల్యను శపించడం జరుగుతుంది. ఇక్కడ గౌతమ ఏమని చెప్పిస్తాడంటే, 1000 సంవత్సరాల వరకు నువ్వు ఆకలి దప్పికలు లేకుండా వాయువునే తిని బతుకు అని ఆమెను శపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రాముడు వస్తాడో ఆ రాముని యొక్క శాప విముక్తి వల్ల నీకు మంచి జరుగుతుంది అని చెప్పడంతో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని యొక్క కోరిక మేరకు రాముడు ఆ యొక్క గౌతమ ఆశ్రమానికి పోయి ఆమెను శాప విముక్తులు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జన
వెనక జనకుని యొక్క నివాసానికి వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది. మీరు వస్తున్నటువంటి విషయం తెలిసినటువంటి జనక మహారాజు విశ్వామిత్రుని రాముని లక్ష్మణ్ని ఆహ్వానించడం జరుగుతుంది. మరి మరుసటి రోజు ఆ యొక్క జనకుని యొక్క జనకుడు ఆ శివధనస్సు యొక్క ప్రత్యేకతను వివరించడం అనేది జరిగింది. ఆ శివధనస్సు యొక్క గొప్పతనాన్ని వివరించి సీతను చూపించడం జరుగుతుంది. సీత అంటే నేను యాగం చేసినటువంటి సమయంలో నాకు నాగడు చాలా దొరికింది కాబట్టి నాకు సీత అని పేరు పెట్టడం జరిగింది. మరి ఆమె చాలా శక్తి సంపన్నురాలు కాబట్టి ఎవరైతే ఆ శివధనస్సును విరుస్తారో వారికే ఆ సీతనిచ్చి వివాహం చేస్తానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు విశ్వామిత్రుని యొక్క కోరిక మేరకు ఆజ్ఞ మేరకు జనకుడు ఆ యొక్క శివధనస్సు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ శివధనస్సును తీసుకువచ్చి ఆ యొక్క గొప్పతనాన్ని చెప్పడంతో గురువు గారి యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు ఆ యొక్క ధనస్సును తీసుకుంటాడు మన శ్రీరాముడు. ఆ యొక్క అవలీలంగా ఆ ధనస్సును ఎత్తుకొని దానికి అల్లతాడును బిగించేటువంటి ప్రయత్నంలో అది పళ్ళు పళ్ళుమని విరగడం అనేది జరుగుతుంది. ఆ యొక్క సందర్భంలో జనకుడు సీత మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మూర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ తదనంతరం ఇచ్చిన మాట ప్రకారం జనక మహారాజు తన కూతురైనటువంటి సీతను రామునికి వివాహం చేయదలుచుకుంటాడు. అప్పుడు ఈ విషయాన్ని దశరథ మహారాజు వర్తమానం పంపడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అయోధ్యవాసులు అందరూ కూడా మిథిలా నగరానికి రావడం జరుగుతుంది. ఆ మిథిలా నగరంలో జనక మహారాజు ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లు ఒక ఆమె సీతను రాముడికిచ్చి ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి మరియు ఆయన తమ్ముడైనటువంటి జనక మహారాజు యొక్క తమ్ముడైనటువంటి కుషధ్వజుని యొక్క కుమార్తెలైనటువంటి ఇద్దరు మాండవేని భరతునికిచ్చి శృతకీర్తిని శత్రుఘ్నునికిచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా బాలకాండ 3లో సీతారాముల యొక్క కళ్యాణం ఏ విధంగా జరిగిందనేటువంటి వృత్తాంతాన్ని మనం చూడడం అనేది జరిగింది. ఇంతటితో మనకు బాలకాండ అనేటువంటి భాగాన్ని మనం విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.